మిచాన్ తుపానండి రైతుల జీవితాన్నే మార్చేసింది. ఇది 4వ తారీఖున కురిసిన వర్షం. చేలోని చేలో ఎక్కడికక్కడ ధాన్యాలు వదిలేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి రైతుకి. మేమైతే అండి ఒక 7 ఎకరాల వరకు కోసం 30వ తారీఖున కోస్తే 1-2 ఎండబెట్టాం. 3వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ రోజు ఎండొస్తే ఆరబెట్టేసి ఒకరోజుతో అయిపోతుందంట. ఆ రోజు ధాన్యం అమ్మేద్దాం అనుకున్నారు. కానీ ఆదివారం వరస ఎండ అన్నది కూడా ఇంత కూడా రాలేదండి. ఐదో తారీఖునైతే చాలా గట్టిగా వచ్చేసింది వర్షం. ఆ నైట్ అంతా కూడా కురయడం వల్ల చేలో మోకాలు లోతు నీరు ఉండిపోయి రైతు అతలాకుతమైపోయాడు. నీరు తోడిందామన్నా కానీ ఇంజిన్ పెట్టి తోడించడానికి కూడా లేదండి. చేలన్నీ కూడా నీరు ఒకే రీతిలో చేలన్నీ కూడా నిండిపోయినాయి. ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. ఒక 4 రోజులు అయిన తర్వాత ఇదిగోండి ధాన్యం మోయించి జనాలు పెట్టించి అలా తాటల మీద ఎంచి 3 తాటలు పెట్టారండి మాకు వచ్చాకగానే. ఈల్స్ వేయించి తాటకి ఏంటి మామూలు టైర్లతో అయితే తాటలు ఇంత కూడా కదలదు. అందుకని ఈల్స్ వేయించి అలా ధాన్యం అంతా కూడా చేలోంచి బయటకు రప్పించారు. ఏంటి ఒక తాట దిగినప్పటికీ ఇంకో తాటలు అలా 3 తాటలతో కూడా ధాన్యం గొట్టు మీదకు చేరిందండి. రైతులు సాయం చేసేవారండి. ఇంకా రైతుకి రైతు సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారండి. చేలో ధాన్యం అంతా ఇలా గట్టుకు చేర్చారండి. ఈ గట్టుకు చేర్చిన తర్వాత ఒక 4-5 రోజులు ఎండబెట్టి మనం మిల్లుకి పట్టుకెళ్తే దీని రేటు ఎంత కడతాడో తెలిసింది. 600 పడతాం. ప్రభుత్వమేమో తడిసిపోయిన ధాన్యం కొనండి అని సావుకారులు చెప్తే కొన్న తర్వాత వాళ్ళు మిల్లుకి పట్టుకెళ్తే వాళ్ళు పాయడిపోయిందని అదే రేటు పడతారని. ప్రభుత్వం మిల్లు వాళ్ళని ఎందుకు అడగడం లేదు? రైతు విషయంలోని వాళ్ళు టీవీల్లో అన్నింటిలో కూడా మేము రైతును ఆదుకుంటున్నామన్నారు. కానీ ఎక్కడా కూడా ఆదుకుంటలేదు. చెప్పే వరకు కానీ క్రియలు జరుగుతలేదండి. తుఫాన్ దాటిన వెంటనే ఉదయాన్నే తోటలోకి వెళ్ళి చూసినప్పటికీ తోటంతా కూడా గెల్ల పడిపోయినాయండి. అటు ధాన్యం పోయి ఇటు తోట కూడా ఇరిగిపోతే రెండూ తట్టుకునేది రైతు సాధ్యం కాదు. కన్నీరు తప్ప. అలాగే ఇంకొక రైతుకు కూడా మిల్లు దగ్గరికి ధాన్యం పట్టుకెళ్తే 600 కట్టారంటండి. పలుగులొంతుని మీద తెచ్చి పత్తాలన్నీ కుమ్మరించాడు రైతు. పెట్టారు పెట్టానే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అన్ని బిల్లు పంపించారు. చెయ్యాలంటే
ధాన్యాన్ని వెంటనే